తదుపరి మకర రాశి. మకర రాశి వారికి సన్నిహిత బృందం వల్ల, స్నేహితుల వల్ల లాభం కలుగుతుంది. ముఖ్యమైనటువంటి కీలకమైన సందర్భంలో, వివాహాది శుభకార్యాల్లో గట్టిగా నిలబడి పనిచేసి ఆర్థికంగా ఆదుకొని అన్నీ తానే చూసుకుంటున్నటువంటి స్నేహితుల బృందాన్ని చూసి, సన్నిహితుల బృందాన్ని చూసి, బంధువుల యొక్క ఆప్యాయత చూసి మనస్సంతోషం కలుగుతుంది. ఏలినరాశిని ప్రభావం వల్ల ఆరోగ్యం కొంచెం ఇబ్బంది పెట్టినా వీళ్ళ యొక్క అండదండలు ఉండటం వల్ల ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా నడిచిపోవడం అనేది జరుగుతుంది. అయితే మిగిలిన రాశులకు ఏలిన రాశిని ఇచ్చేటువంటి ఫలితాలకి మకర రాశికి చాలా తేడా ఉంది. ఎందుకంటే మకర రాశి శనికి సొంత రాశి, శని స్వక్షేత్రం కనుక మకర రాశి వాళ్ళకి ఎక్కువ ప్రభావం ఉండదు. చాలా కొద్దిగానే ఏలినరాశి ప్రభావం ఉంటుంది, కానీ ఎక్కువగా ఉండదు. అదే కోణంలో సంతాన సంబంధాల విషయాల్లో ఉన్నటువంటి దిగుళ్ళు కూడా తీరిపోతాయి. హాస్టల్లో ఉండి పిల్లలు బాగా చదువుకుంటారని మీరు ఆశిస్తారు, మీరు ఆశించిన విధంగానే మంచి ఫలితాలు వస్తాయి. కానీ స్నేహితులకి కానీ పిల్లలు కొత్తగా కొత్త స్నేహితులు ఏర్పరచుకుంటారు, వాళ్ళ యొక్క సాంగత్యంలో చనిపోతారేమోనని మీరు భయపడతారు. వాతావరణం కూడా అలాగే కనపడుతోంది. ఏది ఏమైనా వాళ్ళని అక్కడి నుంచి తప్పించి ఏదైనా బంధువుల ఇళ్లలో కానీ వేరే చోట రూమ్ రెంట్కి తీసుకొని వాళ్ళ అమ్మని పంపించి వాళ్ళకి ఒడిపెట్టి ఏర్పాటు చేయటం కానీ చేయాలి. స్నేహితుల మీద హాస్టల్ మీద వదిలేస్తే లాభం లేదు అని ఒక నిర్ణయం తీసుకుంటారు. విలువైనటువంటి స్థిరాస్తుల యొక్క విలువ మరింత పెరుగుతుంది. ఆర్థికంగా ఇబ్బంది పడే పరిస్థితి ఏమీ గోచరించట్లేదు. రాబోయే రోజుల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయనేటువంటి గట్టి నమ్మకం మీకుంది. అయితే మీకు కష్టకాలంలో అండగా నిలబడి మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎంతో సహాయం చేసినటువంటి ఒక ఆత్మీయుడిని కనీసం ఫోన్ చేసి కూడా మీరు మాట్లాడబోవటం, అది మీ మానసికమైనటువంటి ఇబ్బందికి కారణమవుతుంది. భవిష్యత్తులో దీనివల్ల చాలా నష్టపోతారు. మనుషులు వాడుకొని వదిలేయటం అనేది పెద్ద తెలివైన విజయం కాదు. మళ్ళీ కావాలనుకున్నప్పుడు ఆత్మీయులు లభించరు. అవకాశవాద మనస్తత్వం అనేది అన్ని విధాలుగా అన్ని వేళల లాభం చేకూర్చదు. ఇది రాజకీయ రంగానికే పరిమితం తప్ప మామూలు జీవితంలో ఈ రకమైన విధానాలు బెడిసికొడతాయి. పెళ్ళి కాదని దిగులు పడినటువంటి విషయంలో మీ దిగులు తీరిపోతుంది. పెళ్లి కాని మగపిల్లల విషయంలో ఈ సంబంధం కుదురుతుంది, మనస్సంతోషం కలుగుతుంది. అదేవిధంగా విదేశాలు వెళ్ళాలనుకునేటువంటి ఆలోచన ఉన్నవాడికి విదేశాలు వెళ్ళడానికి అవకాశం వస్తుంది, అక్కడ చదువుకోవడానికి అవకాశం వస్తుంది. అక్కడే ఉన్నటువంటి వాళ్ళకి ఉద్యోగం చేసుకునే పరిస్థితి, ఉద్యోగంలో నాలుగు రాళ్ళు ఉద్యోగంలో కొత్త గొప్ప సంపాదించుకునేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ఏమీ అధైర్యపడాల్సిన అవసరం లేదు. ప్రతి విషయంలో కూడాను ఎదుటి వాళ్ళని బ్లేమ్ చేయటం ఆపేయండి. మీ సమర్థత గురించి మీరు ఆలోచించండి. మిమ్మల్ని మీరు పెంచుకోవడానికి మీ యొక్క మెంటల్ స్టేటస్ ఏదైతే ఉందో దాన్ని పెంచుకోవడానికి, మానసికమైనటువంటి ధైర్యానికి సంబంధించినటువంటి లెవెల్స్ పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. మిమ్మల్ని మీరు సంస్కరించుకోండి. ఎదుటివాడి గురించి విమర్శలు, వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఇవి మీకేమీ లాభించేవి కాదు. ఇవన్నీ పోసుకోలు కబుర్లు తప్ప, టైం వేస్ట్ తప్ప వీటి వల్ల ఉపయోగం లేదు. మిమ్మల్ని మీరు అభివృద్ధి చేసుకునే విధాన క్రమం ఏదైతే ఉందో దానికే ప్రాధాన్యత ఇవ్వండి. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను అష్టముడు గదలతో దీపారాధన చేయండి. ఆరావళి కుంకుమతోటి, లక్ష్మీ సందనంతోటి మహాలక్ష్మీదేవికి పూజ చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతి కోణంలో కూడాను మనకట్టు
ఒక ప్రత్యేకత ఉండాలని మీరు చేసే పనులు ఖచ్చితంగా ఫలిస్తాయి. ఏది ఏమైనా కుటుంబం ప్రతిష్ట అంతా కూడాను పిల్లల మీద ఆధారపడింది. వాళ్ళని జాగ్రత్తగా మనం ఒక దరికి తీసుకురావాలి అని ఒక నిర్ణయం తీసుకుంటారు. ఈ రాశిలో జన్మించిన వారికి లైట్ ఎల్లో కలర్ బాగుంటుంది, అదృష్ట సంఖ్య 6. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజ అయినా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి.